అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం కష్టపడడం మెట్టు లాంటిది అదృష్టం లిఫ్ట్ లాంటిది కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు కానీ మెట్లు ఎప్పుడూ మనల్ని పైకి తీసుకెళ్తాయి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ లోకి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము గమనించగలరు ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు కార్తీక మాసం బహుళపక్షం డిసెంబర్ 11 2023 సోమవారం తిది త్రయోదశి ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తెల్లవారుజామున 6 గంటల 24 నిమిషాల వరకు తదుపరి అమావాస్య నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు తదుపరి అనురాధ యోగము సుకర్మము రాత్రి 8 గంటల 59 నిమిషాల వరకు తదుపరి ధృతి కరణం వనిజ ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకు తదుపరి వెష్టి సాయంత్రం 6 గంటల 52 నిమిషాల వరకు తదుపరి శకుని సూర్యోదయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకు చంద్రోదయం తెల్లవారుజామున 5 గంటల 37 నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు అశుభ సమయాలు రాహు కాలం ఉదయం 7 గంటల 49 నిమిషాల నుండి 9 గంటల 13 నిమిషాల వరకు యమగండం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు గులిక కాలం మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాల నుండి 2 గంటల 48 నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల నుండి 1 గంట 8 నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు వర్జము సాయంత్రం 4 గంటల 11 నిమిషాల నుండి 5 గంటల 46 నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 1 గంట 40 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 38 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల వరకు శుభ గడియలు ఉదయం 9 గంటల 15 నిమిషాల నుండి 10 గంటల 35 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషాల నుండి 5 గంటల 34 నిమిషాల వరకు డిసెంబర్ 11 సోమవారం ఈ రోజు ఉన్న తిది త్రయోదశి ఉదయం 7 గంటల 13 నిమిషాల వరకు ఉంది తదుపరి చతుర్దశి తెల్లవారుజామున 6 గంటల 24 నిమిషాల వరకు తదుపరి అమావాస్య తిదుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు విశాఖ నక్షత్రం తదుపరి అనురాధ ఈ రోజు సోమవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది ఇది మంచి యోగం శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం లేకుండా చూసుకొని చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు మాస శివరాత్రి ఈ రోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వపత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు సూర్యచంద్రులు ఇద్దరు వృశ్చిక రాశిలోనే ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం మిథునం కన్యా వృశ్చికం మకరం కుంభం వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు అంతర్జాతీయ పర్వత దినోత్సవం 1891వ సంవత్సరంలో
తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగింది. కర్ణాటక సంగీత విద్వాంసురాలు గాయని శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వర్ధంతి, భారత 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి జయంతి, భారత చదరంగం క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్ గారి పుట్టినరోజు. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 11 సోమవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి, విశ్రాంతిగా గడుపుతారు. మిథున రాశి, అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కర్కాటక రాశి, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సింహ రాశి, పొగడ్తలు అందుకుంటారు. కన్యా రాశి, అంతా మంచే జరుగుతుంది. తులా రాశి, తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి, ధైర్యంగా ఉండాలి. ధనస్సు రాశి, దైవ బలాన్ని పెంచుకోవాలి. మకర రాశి, లాభం ఉంటుంది. కుంభరాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీన రాశి, ఉత్సాహంగా పనులు పూర్తి చేసుకుంటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.